रायलसीम नेल्लूर जिल्लालो एंड लेने विधंगा वरद बिभत्स सृष्टिंचिंदनी इदि मानवता तप्पिदमेननी सीपी राष्ट्र कार्यदर्शि रामकृष्ण पेर्कोन्नारु। वरद पंट नष्टानि परिशीलिंचडानिकि अनंतपुरं जिल्लाकु वच्चिन रामकृष्ण सीपी जिल्ला कार्यालयंलो विलेकरुल समावेशंलो निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో గతంలో కరువు వలసలు మాత్రమే ఎదుర్కొన్నామని ఈసారి వరదలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు। ఈ వరదల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం చాలా జరిగిందని ఇది బాధాకరమైన విషయమని పేర్కొన్నారు। అన్నమయ్య ప్రాజెక్టు తెగాయంటే మానవ తప్పిదం ఉందనేది స్పష్టంగా కనబడుతుందని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడే ప్రజల కష్టసుఖాలు తెలుస్తాయన్నారు। కేంద్ర మంత్రులు రాయలసీమ ప్రాంతంలో పర్యటించాలన్నారు। రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సహాయం కింద కుటుంబానికి 50 కేజీల బియ్యం 5000 రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు। కేంద్రం ఈ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని తెలిపారు। అధికార పక్షం ప్రతిపక్ష టీడీపీ పార్టీలు వ్యక్తిగతంగా దూషించడం సరైంది కాదన్నారు। గతంలో ఏనాడు లేనంతగా ఈసారి ఉంది। ఎందుకంటే లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయారు, చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది, చాలా చెరువులు కూడా దిగిపోయినాయి, తర్వాత ప్రాజెక్టులు దిగిపోయినాయి। ఏమంటే కడప జిల్లాలోనే రెండు ప్రాజెక్టులు, పించా ప్రాజెక్టు తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు, రెండు ప్రాజెక్టులు కూడా నిజంగంటే అది చూస్తే అంత భయంకరంగా భయం గొల్పే పద్ధతుల్లో అవి ప్రాజెక్టులు కూడా దిగిపోయినాయి। ఇందులో ఒకే వర్షాలు ఎక్కువ రావడం వల్ల వరదల వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ ఇందులో మానవ తప్పిదం అనేది చాలా క్లియర్గా కనిపిస్తా ఉంది। ఇక్కడేమంటే మొత్తము నాకు అందిన సమాచారం వరకు దాదాపు 60 మంది చనిపోయారు, 60 మంది। అక్కడ కారణమేమి, పై అక్కడ 5 గేట్లు ఉంటే ఒక గేట్ సంవత్సరం నుంచి పనిచేయడం లే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ గేటు పై తిరుపతిలో పోయినా, కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు దగ్గరికి పోయినా, అదేవిధంగా కదిరికి పోయినా క్లియర్ కట్గా మానవ తప్పిదాలు అక్కడ కనపడతా ఉన్నాయి। ఈ వరద బీభత్సానికి తోడు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి మానవ తప్పిదమే ప్రధానమైన కారణం, మానవ తప్పిదమే। కాబట్టి ఏమంటే ప్రభుత్వం ఇప్పటికైనా దానిపైన దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం। ఇసుక మాఫియా కలెక్టర్ గారు ఆ నీళ్లు విడుదల చేయండి, గేట్లు ఎత్తండి అని చెప్పినా కూడా ఎత్తనివ్వకుండా వాళ్ళ ఇసుక మాఫియా అడ్డుపడి డిలే చేశారు, దాని పర్యవసానంగా ఇవాళ అది జరిగింది। కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్టెన్షన్ ఇస్తాం, నేను జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా, విశాఖపట్నంలో చచ్చిపోతే 1 కోటి రూపాయలు ఇస్తాం, 1 కోటి రూపాయలు కడప జిల్లాలో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాం, అనంతపురం జిల్లాలో చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాం, విశాఖపట్నం ఉంది ప్రాణము, అనంతపురం ఉంది కూడా ప్రాణమే కదా, మరి 5 లక్షల రూపాయలు ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు అనౌన్స్ చేస్తూ ఉన్నావు? కాబట్టి చెప్తా ఉన్నాం, నువ్వు వాడు కోర్టు ఇచ్చిన వాడు కోర్టు అని చెప్పి మేమే గొంతెమ్మ కోరికలు మేము చెప్పడంలే, కనీసం 25 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు ఇవ్వాలి। లక్షలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది, అటు ఎర్నాల పంటలు పోయినాయి, వేరుశనగ పంట పోయింది, అన్ని రకాల పంటలు పోయినాయి, ప్రత్యేకించి నల్లరేగడి నేలల్లో ఏదైతే పప్పుశనగ ధనియాలు తర్వాత ఇతరత్ర పంటలు వేసారో అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి। కాబట్టి ఏమంటే ఎకరాకు 25,000 రూపాయల చొప్పున రైతాంగానికి పంట నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ఈ కరోనా వచ్చిన తర్వాత అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లయిపోయినాయో ఇతర కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా వర్క్ ఫ్రమ్ ప్యాలెస్ అనాలి, కాబట్టి వర్క్ ఫ్రమ్ ప్యాలెస్ ఇది కరెక్ట్ కాదు, ఇవి రావాలి, ఈ జిల్లాల్లో తిరగాలి, రైతులతో కూర్చోవాలి, వాళ్ళ బాధలు వినాలి, ఘోరాతి ఘోరం, ఒక కుటుంబంలో 9 మంది చనిపోయారు, ఒకే కుటుంబం పూజారి కుటుంబం, పూజారి రామ్మూర్తి ఆయన కుటుంబంలో 9 మంది చనిపోయారు, ముఖ్యమంత్రి గారిని పరామర్శించావా? నేను రాను ప్యాలెస్లో కూర్చుంటా, ఇక్కడ నుంచే మా ముఖ్యమంత్రి అన్నీ చేస్తా అంటే ఏ ముఖ్యమంత్రి అన్నీ చేయలేడు, నువ్వు కూడా మా